స్వర్ణముఖ నది దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది. తిరుపతి జిల్లాలో ప్రముఖ నది, ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. తిరుపతి చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండ ప్రాంతం ఈ నది జన్మస్థానం. దుర్జటి తన రచనలో దీని మొగలేరు అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తేశ్వర ఆలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వర ఆలయం, యోగి మల్లవరం వద్దనున్న పరమేశ్వర ఆలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వర ఆలయం, గాజుల మణ్యం దగ్గరున్న మూలస్థానేశ్వర ఆలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు, సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ప్రవహిస్తోంది. ఈ నది భీమా కళ్యాణి నదులలో సంగమించి తొండవాడలో త్రివేణి సంగమంగా మారి ఉత్తర వాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనమవుతోంది. దయ చూడు శివ శివ లీలా శివ శివ బోలా.